Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒడివడిగా విశాఖ వైపు జగన్ అడుగులు. తోడుగా ఐఏఎస్ ఆఫీసర్లు. పరిపాలనా రాజధాని విశాఖపట్నం వైపు సీఎం జగన్ ఒడివడిగా అడుగులు వేస్తున్నారు. సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించడం ద్వారా అక్కడ నుంచి పరిపాలనకు శ్రీకారం చుట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఒక్కసారి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది జగన్ సర్కారు. అక్కడి అధికారులను బదిలీ చేసింది, కొత్తగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ప్రత్యేకించి పట్టణ పరిపాలనా వ్యవస్థపై గట్టి పట్టు ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులని గ్రేటర్ విశాఖకు ప్రభుత్వం కేటాయించింది. వచ్చే వారం రోజుల వ్యవధిలో మరింత మందిని గ్రేటర్ విశాఖకు బదిలీ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రేటర్ విశాఖ పరిపాలనను బలోపేతం చేయడం ద్వారా సచివాలయాన్ని అక్కడికి తరలించిన తర్వాత ఇబ్బందులు రాకూడదనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిని గుమ్మల సృజన పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఆమె అదే స్థానంలో ఉంటున్నారు. ఫలితంగా విశాఖ నగరంపై ఆమెకు గట్టి పట్టు ఏర్పడింది. దీంతో ఆమెను కొనసాగిస్తూనే జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ విశాఖ పరిధిలో మొత్తం 8 జోన్లు ఉన్నాయి. వాటన్నింటికీ ఐఏఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దశగా ముందడుగు వేసింది కూడా. జోనల్ 1 మధురవాడ, జోనల్ 2 ఆసిల్ మెట్ట, జోనల్ 3 సూర్యబాగ్, జోనల్ 4 జ్ఞానాపురం, జోనల్ 5 గాజువాక, జోనల్ 6 వేపకుంట, భీమునిపట్నం, అనకాపల్లి జోన్లు ప్రస్తుతం విశాఖ పరిధిలో ఉన్నాయి. తాజాగా బొబ్బిల మున్సిపల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కె శివప్రసాద్ ను ప్రభుత్వం జీవీఎంసీ జోనల్ కమిషనర్లుగా బదిలీ చేసింది. ప్రస్తుతం జీవీఎంసీ అర్బన్ కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి బి సంజేశ్ నాయుడును ప్రభుత్వం సహకార శాఖకు పంపింది. అదనపు కమిషనర్ 1 పి ఆశాజ్యోతిని కూడా బదిలీ చేసింది. కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఆమెను బదిలీ చేసింది. అదనపు కమిషనర్ తమీం అన్సారియాకు కూడా ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఆయనను శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా నియమించింది. ప్రస్తుతం బదిలీ అయిన అధికారుల స్థానంలో ఐఏఎస్లను నియమించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పట్టణ పరిపాలనపై అవగాహన వారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే వారం రోజుల వ్యవధిలో గ్రేటర్ విశాఖకు మరింత మంది కొత్త అధికారులను ప్రభుత్వం నియమిస్తుందని అంటున్నారు. జీవీఎంసీతో పాటు పోలీసు విభాగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అదనపు ఎస్పీ, డిఎస్పీలు, అసిస్టెంట్ కమిషనర్లను బదిలీ చేస్తారని చెబుతున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇవన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉండొచ్చని సమాచారం.